ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు అనిల్, మీరు చూస్తున్నది శివశక్తి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం 3 ప్లేసెస్ ని కవర్ చేయబోతున్నాం. ఫస్ట్ వన్ టిప్పు సుల్తాన్ సమర్ ప్యాలెస్, సెకండ్ వన్ బెంగళూరు ఫోర్ట్, థర్డ్ వన్ బెంగళూరు ప్యాలెస్. ఫ్రెండ్స్, టిప్పు సుల్తాన్ సమర్ ప్యాలెస్ ని చూసే ముందు ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. టిప్పు సుల్తాన్ కోలారు జిల్లా దేవనహల్లిలో జన్మించాడు. ఇది బెంగళూరుకు 45 మైళ్ళ దూరంలో ఉంది. అతని తండ్రి హైదర్ ఆలీ మైసూరును పరిపాలించేవాడు. అతని తల్లి ఫాతిమా కడప కోట గవర్నర్ నవాబ్ మొయినుద్దీన్ కుమార్తె. టిప్పు సుల్తాన్ 1750 నవంబర్ 20లో జన్మించాడు. టిప్పు సుల్తాన్ అతని తండ్రి హైదర్ ఆలీచే నియమించబడ్డ ఫ్రెంచ్ అధికారుల వద్ద యుద్ధ విద్యలు అభ్యసించాడు. 1766లో తన 15వ ఏట తన తండ్రితో కలిసి మొదట మైసూరు యుద్ధంలో పాల్గొన్నాడు. తన 16వ ఏట జరిగిన యుద్ధంలో అశ్వికదళానికి సారథ్యం వహించాడు. 1775-1779 మధ్య జరిగిన మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధంలో తన వీరత్వాన్ని ప్రదర్శించాడు. ఇక టిప్పు సుల్తాన్ సమర్ ప్యాలెస్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న కోట గోడల లోపలే టిప్పు సుల్తాన్ సమర్ ప్యాలెస్ ని నిర్మించడం జరిగింది. ఈ కోట ఇప్పుడు శిథిలమైపోవడం వల్ల మనకి టిప్పు సుల్తాన్ సమర్ ప్యాలెస్ ఒకదిక్కడ, ఈ కోట ఒకదిక్కడైతే కనిపించడం జరుగుతుంది. ఒకప్పుడైతే ఈ కోట చాలా పెద్దది. ఈ సమర్ ప్యాలెస్ ని హైదర్ అలీ 1781లో మొదలుపెట్టాడు. ఆ తర్వాత వెన్నుపై క్యాన్సర్ పెరుగుదలతో బాధపడుతున్న హైదర్ అలీ 1682 మరణించాడు. ఈ కట్టడాన్ని పూర్తిగా టిప్పు సుల్తాన్ 1791లో పూర్తి చేశాడు. ఈ ప్యాలెస్ని పూర్తిగా కర్రలతో నిర్మించారు. ఈ ప్యాలెస్ టిప్పు సుల్తాన్ కాలంలో దర్బార్గా ఉండేది. టిప్పు సుల్తాన్ మరణానంతరం బ్రిటిష్ వాళ్ళు ఈ ప్యాలెస్ను ఒక సచివాలయంగా వాడుకున్నారు. ప్రస్తుతం ఈ ప్యాలెస్ను కర్ణాటక ప్రభుత్వం ఒక పర్యాటక ప్రాంతంగా గుర్తించి పర్యవేక్షిస్తున్నది. ఇది బెంగళూరు ఫోర్ట్. ఈ కోట చాలా పెద్దది. ఈ కోట లోపలే టిప్పు సుల్తాన్ సమర్ ప్యాలెస్ కూడా ఉండేది. అయితే ఈ కోట మొత్తం శిథిలమైపోయింది. ఇప్పుడు మనకి కనిపిస్తున్న కొంచెం మాత్రమే మిగిలి ఉంది. ఈ కోటని 1537లో కంపే గౌడ ఈ కోటను మట్టితో నిర్మించాడు. ఆ తర్వాత చిక్కదేవా వాడియర్ దీనికి కొంత మరమ్మత్తులు చేశాడు. 1761లో హైదర్ అలీ మట్టి రాళ్ల నుంచి రాతి బండలతో నిర్మించగా 18వ శతాబ్దంలో టిప్పు సుల్తాన్ అభివృద్ధి చేశాడు. 1791లో జరిగిన 3వ మైసూరు యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు ఈ కోటను జైలుగా ఉపయోగించుకున్నారు.
బెంగళూరు వచ్చే ప్రతి పర్యాటకుడు తప్పక చూడవలసిన ప్రదేశాలలో బెంగళూరు ప్యాలెస్ ఇది కూడా ఒకటి. ఇది బెంగళూరులోని ప్యాలెస్ రోడ్, వసంత నగర్ లో కలదు. దీని నిర్మాణం 1862లో ప్రారంభమై 1944లో పూర్తయింది. ఈ ప్యాలెస్ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5:30 వరకు ఓపెన్ లో ఉంటుంది. టికెట్ కాస్ట్ భారతీయులకు 240 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అదే విధంగా విదేశీయులకు 440 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ప్యాలెస్ లోపలికి వెళ్ళాక మొబైల్తో కానీ కెమెరాలతో కానీ షూట్ చేయకూడదు. టైట్ సెక్యూరిటీ ఉంటుంది, కెమెరా అలౌ లేదు. ఈ ప్యాలెస్ యొక్క నమూనా, ఇది ఇంగ్లాండ్లోని విండ్సర్ క్యాసిల్ యొక్క ఒక చిన్న నమూనా లాగా ఉండేటట్లు నిర్మించబడింది. బెంగళూరులోని సెంట్రల్ ఉన్నత పాఠశాల మొదటి ప్రిన్సిపల్ అయిన రేవరెండ్ గ్యారెట్ దీనిని నిర్మించాడు. 1884లో మైసూర్ మహారాజు చామరాజవడియార్ దీనిని కొన్నారు. ప్రస్తుతం మైసూరు రాజకుటుంబం యొక్క వారసులు హెచ్ ప్రమోదాదేవి వాడియార్ ఆధీనంలో ఈ ప్యాలెస్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలపగలరు.